తెలుగు సంవత్సరములు మొత్తం 60 వాటి పేర్లు నేను చెప్తాను మీరు అలాగే 10 ఏళ్లు దాటింది చాలా మారిపోయిందిరా ఊరు అవును బాబా ఏ బాబా శుక్ల ప్రమోదూత ఇదేంటి రోయ్ ఇక్కడ వీధి బడి పెట్టారా ఏంటి ఇది బడి కాదు బాబాయ్ వీళ్ళందరూ అతని పిల్లలే అలాగా ఇతనికి ఎంత మంది పిల్లలా ఈశ్వరా अंदे को పంపుల బియ్యం నిండుకున్నాయి పిల్లలకు ఏం వండి పెట్టను నన్ను కోసి కూరని పెట్టవే పేడ వదిలిపోతుంది పిల్లలు నీచి తిండ్ర కదండి ఆ అంతే గాని అయ్యో మిమ్మల్ని కొయిడి వేడండి అనడా లేవు కర్మే కర్మ 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 సారి మా శామయ్యనే దగ్గరికి వెళ్లి దబ్బడికి రాగుడుటండి మీ శామయ్యనయ్య ఓ బలభక్షకుడు ఓ సంతానం లేదు పెళ్ళాన్ని అనుమానించి వేధించి చంపేశాడు ఆయన మనకు ఒక్క పైసా కూడా వెదిల్చడు పోల్లేండి ఇంకెంత కాలం బ్రతుకుతాడు మా అన్నయ్య ఆయన అటో ఇటో అయితే ఆ లక్షలాస్తి మందే కదా నౌకరికి తవ్వి తలకెత్తుతాడేటి జమేసుకుంటూ నా చేత నానా చాకరి చేయించుకు వస్తున్నాడు మా నాన్న చేసిన 10000 అప్పు ఇన్నాళ నా వెట్టి చాకరి తర్వాత కూడా ఇప్పుడు ఇంకా 30000 ఉంది అది ఎప్పటికి తీరుతుందో నేను ఎప్పటికి బంధ విముక్తుడవుతాను అంటే అంత రోగగా మీ ఓనర్ ఇంగ్లీష్ లో రోగని ఊరుకుంటే ఆనంద్ బాబా దేహానికి వాడి మీద తెలుగులో అష్టోత్తరం రాసుకున్నాను వాడొట్టి మలపత్రాష్ట్రుడు మహానీచుడు అష్టదరిద్రుడు నికృష్ట జీవి అంకచండాలుడు నిత్య శంకితుడు ఇన్ని మంచి మాటలతో దీవించిన మీకు కృతజ్ఞుని పంతులు గారు వెళ్ళండి అయ్యా వేదం చదివి దీవించాను తాంబూలం దక్షిణ ఇప్పిస్తే కష్టపడి మీరు చదివిన వేదాన్ని నా పళ్ళన్నీ మానుకుని విన్నాను కదా దానికి అది చెల్లు జోగినాథం అయ్యా దీన్ని బయటికి పంపించండి అయ్యగారు వెళ్ళండి రండి అయ్యా పంతులు గారు వాడు సాడిస్ట్ వెదవ మనుషుల్ని బాధ పెట్టడం వాడికి మహా ఇష్టం ఇందా ఈ 10 రూపాయలు తీసుకెళ్ళండి అయ్యా కాబి కాచిన కాఫీ అంతా నాకే తెచ్చావా సగం నువ్వు తాగావా నీ తాగలేదండి ఏది వాసన చూపించు అబ్బా 14 లోకాలు కంపు కొడుతూ కనపడుతున్నాయిరా నోరు మూసేయ్ పొద్దు నుంచి ఒకటే తుమ్ములరా సావుచి పడుతుంది అనుకో ఏమిట్రా శానయ్య బావ సావుచి పడుతుందన్నాడా అవునన్నా మానాయనే మానాయనే తెగ తుమ్ముతున్నాడా అవునమ్మా నేను కన్నారా చూశాను విందా అయితే శానయ్య బావ ప్రయాణానికి సిద్ధమవుతున్నట్టున్నాడే అంటే మనకు త్వరలో మంచి రోజులు రాబోతున్నాయి అన్నమాట బావా అన్నయ్య బావా అన్నయ్య బావా అన్నయ్య నువ్వు తెగ తుమ్ముతున్నావని కర్ణాకర్ణి తెలుసుకున్నావు మా గుండె తరుక్కుపోయింది అనుకో తుమ్మ చెట్టు అంత గట్టి మనిషివి నీకింత ఆపదు వస్తుంది అనుకోలేదు అన్నయ్య ఊరుకోవే చావు చెప్పొస్తుందా మనిషిని చూడవే పాపం జీవకళ పోయింది రేపో మాపో అంటున్నాడు బావా మరేనండి ప్రేతకళ ఉట్టి పడుతోంది అన్నయ్య అన్నయ్య ఊరుకో బావ చచ్చిపోయాక ఈ ఆస్తికి మనమే వారసులమే విందా ఆస్తిపాస్తులంటే నాకు మహా చెడ్డ చిరాకు కానీ బావ ఆత్మశాంతి కోసం ఈ ఆస్తిని అందుకోక తప్పదు కదా ఈ ఇల్లు మన పెద్దాడి పేరున చేద్దాం ఏమంటావు అలాగేనండి లోపలున్న రెండు బీరువాలు మన పెద్దదాని సారి కింద పంపించేద్దాం అలాగే ఆ బావ నువ్వు సర్లే జాగ్రత్త మెల్లగా ఆ మెల్లగా ఈ పీట కూడా దాని సారిలోకి దోసి లోపలున్న మంచాలు అద్దాల బల్ల పరుపు చుట్టలు మన రెండో దానికి ఇద్దామండి పాపం అలాగే దానికి ఏం భాగ్యం ఇకపోతే
బావ పొలమేమో ఒక్క కళ్ళి చంపి పాతరే సంతరిత్ర పీనుకున్నారా బావ అన్నయ్య దూరమైండ అక్కుపచ్చులారా మీకంటే శవాల్ని పీకుతనే ఆ రాబందులైవే అవి మనిషి చచ్చేంత వరకనే ఓపి పడతాయి మీరు మనిషి బతుకుండగానే పీకుతున్నారు ఎత్తులు వేస్తున్నారు అది కాదు బావ ఏమీ మాట్లాడకండి నా ఆస్తిలో చిల్లి కవ కూడా మీకు దక్కనేవరు కొండ అవతలకి ఇవాల ఎందుకు బావ కారాలు మిరియాలు నూరుతున్నాడు పెడదాం పదవే నాలుగు రోజులు పోయాక ఆ శుభవార్త తెలిసాకొద్దాం అలాగే వస్తాం బావ ఆ ఆరోగ్యం జాగ్రత్త అలాగే వస్తా అన్నయ్య ఆ పీటెట్టిచి దయచేయి అన్నట్టు అన్నయ్య నోరు ఎత్తారంట చంపుతా పడ ఒకకి పడవే వేధవ సంత వేధవ సంత నాకు సంతానం లేదని ఇక ఉండదని ఈ దరిద్రం తేమా ఏమటరో జోగినాథరావు రాల్టికి తిండి పడక లేక నా ఆరోగ్యం పాడైపోతుంది చిత్తం ఓ మంచి వంట మనిషిని పెట్టుకుందాం అన్నయ్య వంటతో సరిపోతుంది ఏమటరా ఇంటి పనుల మాట ఏమిటి ఇంటి పని కోసం మంచి పని మనుషులు పెట్టుకుందాం అన్నయ్య పని మనుషులు వంట మనుషులు సొంత మనుషులు అవుతారు ఏమిట్రా చిత్తం కారండి కానే కారండి కానే కారండి అంటూ వాళ్ళు ఊరుకుంటారా దద్దమ్మలారా ఇంకో మాట ఏదన్నా రండి మరి ఇంకో మాట అసలు కారండి చని పొంద సొంత మనిషి అంటే ఓ అర్థానికి కావాలి అన్న ఆలోచన రాదారా మీకు చిత్తం మనకు అర్థానికి ఉంటే మంచిదండి అయ్యా మనకు ఏమిటి నీ పెండం సరే మీరంత బలవంతం చేస్తున్నారు కాబట్టి నేను పెళ్లి చేసుకుంటానరా ఆ గోవిందం గారికి నా ఆస్తి దక్కకుండా ఉండటం కోసమైనా ఓ వారసుని కంటాను చిత్తం ఎంటనే కన్నా ఉండయ్య కందాం ఏమిటి పెండం నేను కంటానరా రే జోగినాథం అయ్యా వెంటనే ఒక మంచి సంబంధం చూడరా ఓ సంబంధం రెడీగానే ఉందండి అయ్యా ఎవరా పిల్ల చక్కని చుక్క ఓ అందాల బొక్క ఇంతకీ ఆ పిల్ల తండ్రి ఎవరు ఓ సామాన్య కుటుంబీకుడు అండి అయ్యా కుటుంబరావు అని